వెల్కమ్ టు విఘ్నేశివ ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ యాపిల్ బనానా జ్యూస్. ఇప్పుడు మనం ఒక జ్యూస్ జార్ తీసుకుని యాపిల్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే బనానాని కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్స్ చక్కెర, 1 గ్లాస్ పాలు పోసుకుని మిక్సీ ఆన్ చేసుకోండి. అంతే, జ్యూస్ రెడీ అయ్యింది. ఈ జ్యూస్ని గ్లాస్లో సర్వ్ చేసుకోండి. ఈ జ్యూస్ చాలా హెల్దీ, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదంని పైన వేసుకుని సర్వ్ చేసుకోండి. ఇందులో 2 స్పూన్లు సబ్జాలు కూడా కలపాలి. అంతే, యాపిల్ బనానా జ్యూస్ రెడీ.